ఉక్రెయిన్ ఎన్నో రోజులుగా అడుగుతున్నటువంటి యుద్ధ ట్యాంకులు, అది జర్మనీకి సంబంధించినటువంటి లెపార్డ్లు, అట్లాగే అమెరికాకి సంబంధించినటువంటి ఆమ్రోలు, ఈ రెండింటినితో పాటుగా మిగతా అన్ని కూడా యుద్ధ ట్యాంకులు కావాలని పదే పదే అడుగుతోంది. ఛాలెంజర్లని ఆల్రెడీ బ్రిటన్ పంపించింది, కాకపోతే ఒక 5 పంపించింది అంతే. ఇప్పుడు దానికి కావాల్సింది కనీసం ఒక 300-400 యుద్ధ ట్యాంకులు కావాలి. జర్మనీని ఎంతగా ప్రెషర్ చేసినా అది ఇంతవరకు వినలేదు, ముందు అమెరికా పంపిస్తే నేను పంపిస్తానని. దాంతో ఇప్పుడు అమెరికా పంపించడానికి సిద్ధమయ్యేటప్పటికి జర్మనీ కూడా యుద్ధ ట్యాంకులు పంపిస్తోంది. తమ మిత్ర దేశాలకు ఖచ్చితంగా సహకరిస్తామని జర్మనీ ఛాన్సలర్ రోలాఫ్ షోల్జ్ హామీ ఇచ్చారు. రష్యా సైన్యంపై పోరాడుతున్న ఉక్రెయిన్కి అత్యాధునిక లియోపార్డ్ 2A6 యుద్ధ ట్యాంకులు అందజేస్తామని బుధవారం ప్రకటించారు. ఉక్రెయిన్కి తమ సొంత ఆయుధాగారి నుంచి తొలుత ఒక కంపెనీలు ట్యాంకులు 14 వాహనాలు పంపించనున్న జర్మనీ ప్రభుత్వం తాజా ప్రకటనలో వెల్లడించింది. ఉక్రెయిన్కి మొత్తం 88 యుద్ధ ట్యాంకులు త్వరలో సమకూర్చాలని జర్మనీతో పాటు మిత్ర దేశాలు నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఉక్రెయిన్కి సాయం అందించే విషయంలో తమ మిత్ర దేశాలతో కలిసి పనిచేస్తున్నామని ఒలాఫ్ షోల్జ్ వెల్లడించారు. తమ దేశంలో తయారైన అత్యాధునిక యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్ సైన్యం మరోసారి రష్యా సేనలపై ఎక్కుపెట్టబోతోందని జర్మనీ సైనిక అధికారి ఎకహార్డ్ బ్రోత్ చెప్పారు. రష్యా దండయాత్రను అడ్డుకునేలా ఉక్రెయిన్కి బాసరగా నిలవాల్సిన బాధ్యత పశ్చిమ దేశాలపై ఉందన్నారు. ఇది ఇలా ఉండగా ఉక్రెయిన్కి అందుతున్న విదేశీ సైనిక సాయంపై రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కో ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాలు వినాశకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయని హెచ్చరించారు.